ముందు రాష్ట్రంలో దీర్ఘకాలిక ప్రయోజనం కొరకు ప్రాజెక్టుల నిర్మాణం కానీ పరిశ్రమల నిర్మాణంతో పాటు పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి సంక్షేమాన్ని అభివృద్ధిని మనం పూర్తి స్థాయిలో పేదలకు అందించాలనే ఆ యొక్క సంకల్పంలో 6 పథకాల్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా పెట్టి ప్రజలందరూ కూడా తెలియజెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత 90 రోజుల్లో మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తామన్నాం. మరి అమలు చేస్తూ ఈరోజు గృహజ్యోతి కార్యక్రమం, ఈరోజు మనం 0 బిల్ అంటే 200 యూనిట్ల వరకు ఉచితంగా ఆ రోజు అవకాశం కల్పిస్తామన్నాం. ఈరోజు నుంచి మనకు అవకాశం కల్పిస్తూ ఉన్నాం. ఇందులో మరి కాంగ్రెస్ ప్రభుత్వం నాటి నుండి నేటి వరకు పేదల సంక్షేమం కొరకు ఇళ్ల నిర్మాణం కానీ ఉచిత విద్యుత్, ఈరోజు 200 యూనిట్లు అందరికి ఇస్తూ ఉన్నాం. 1978-79 ఇంటింటి దీపం హరిజనులకి ఆ రోజు మనం ఇవ్వడం జరిగింది. అందులో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు లక్కెనపల్లి గ్రామంలో పివి నరసింహారావు గారు జన్మించిన స్థానం కాబట్టి ఆడికొచ్చి ప్రారంభిస్తామని చెప్పి ఇంటింటి దీపం, 2 బల్బులు, 2 ఫ్యాన్లు ఆ కుటుంబంలో అవకాశం ఇచ్చాం. మళ్ళీ తిరిగి వారితో పాటు ఏదైతే హరిజనులకి మనము 2013-14 వరకు కూడా కరెంటు 100 యూనిట్ల వరకు ఆ రోజు ఇవ్వడం జరిగింది. అదే సరిపోదు అని చెప్పి గ్రామాల్లో పేదలందరికీ తెల్ల రేషన్ కార్డు ఉన్న అర్హులైన వారందరికీ కూడా 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని చెప్పాం. ఆమె ఆ రోజు ఆమెనే ఈరోజు నెరవేరుస్తూ ఉన్నాం. కాబట్టి ఇంతకుముందు డీ గారు మరి ఎస్సీ గారు చెప్పిన ఏదైతే ఇంతవరకు కరెంటు కనెక్షన్ తీసుకొని వాళ్ళు తప్పకుండా తీసుకోండి, ఇబ్బంది లేదు, 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చేది వారు కూడా ఉపయోగించుకోమని చెప్పి చెప్పినారు. వారికి కూడా నేను శాసనసభ్యునిగా ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీరు కూడా ఆ యొక్క కరెంటు మీటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ మీటర్ ఛార్జ్ మందం కట్టండి, ఎటువంటి ఏది ఆలస్యం లేకుండా ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా మీ ద్వారా మరి పట్టణంలో ఉండబడే మిగిలిన వారందరూ కూడా మీడియా ద్వారా వారందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను, చేసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం చూసినట్టయితే కుటుంబంలో భార్య భర్తలు ఓ పాప బాబు ఉన్నట్టయితే 200 యూనిట్ల కంటే కరెంట్ ఎక్కువ కాలదు. ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ ఫ్యాన్ వేసుకుంటాం, అక్కడ లైట్ వేసుకుంటాం, ఫ్రిడ్జ్ లేకపోతే ఒక కూలర్ లేకపోతే ఒక టీవీ, అంతకంటే మనము ఎక్కువ వాడలేదు. 200 యూనిట్లు వాడితే చాలా ఎక్కువ, కానీ ఎక్కువ కాలుతుందేమో ఇవన్నీ పెట్టుకుంటే, ఏదో బిల్ ఎక్కువ వస్తుందేమో అనే అపోహతోటి ఉండి మనం చాలామంది మీటర్లు తీసుకోకుండా ఉంటా ఉన్నారు. అది మీటర్ తప్పకుండా విధిగా మీరు అందరు తీసుకోండి. ఈ 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చేది పూర్తిగా అందరూ కూడా వినియోగించుకొని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 1,36,00,000 సబ్సిడీ మన నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి పట్టణం, తర్వాత 6 మండలాలు. మరి మనం మొత్తం చూసినట్టయితే నర్సంపేట టౌన్లో 13,969 సర్వీసులు ఉన్నాయి. అందులో యూటిలైజ్ 13,348 యూనిట్స్ వాడుతూ ఉన్నారు. గృహజ్యోతి బెనిఫిట్స్ ఇప్పటి వరకు వచ్చింది 3,903 మాత్రమే. మన వాళ్ళు ఏదైతే ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టినారు వాళ్ళు నామోదైనాయి, మిగిలినవి ఉన్నాయి. అయితే మొత్తం టోటల్గా 58,342 ఇంకా 26,000 మంది బ్యాలెన్స్ ఉన్నారు. 26,000 మంది
అంటే 26,000 మంది కుటుంబాలు ఇంకా నీకు నామో చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అన్ని మండలాల్లో మొత్తం మన మండలాల్లో, తర్వాత పట్టణంలో. మీరు అందరూ కూడా ఇప్పుడు ఇంతకుముందు ఎస్సీ గారు చెప్పినారు, ప్రజాపాలనలో మీరు దరఖాస్తు చేసినారు, అవి వచ్చినాయి, ఇప్పుడు అందరూ కూడా అమలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాపాలనలో దరఖాస్తు చేయకుండా మిగిలిపోయి ఉన్నాయో ఇప్పుడు కూడా ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి దరఖాస్తు చేయండి, దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోండి, దాన్ని ఏదైతే ఆ యొక్క వెసులుబాటుని కల్పిస్తూ ఉన్నామని చెప్పి ఇంతకుముందు చెప్పినారు, అది పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా వినియోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మరి ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో కూడా వాళ్ళందరూ కూడా అపోవసరం లేదు. మనం ఏదైతే 200 యూనిట్ల కంటే మనం ఎక్కువ కాల్చుకుంటాం లేం కాబట్టి ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో ఈ యొక్క మీటర్ని ఏదైతే తీసుకొని ఆ యొక్క మీటర్ని మీరు ఏర్పాటు చేసుకోండి, 200 యూనిట్లు పూర్తిగా దర్జాగా రాజు లెక్క దీన్ని వినియోగించుకోమని చెప్పి ఈ వెసులుబాటుని మీ అందరికీ సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి వీటితో పాటు గ్యాస్ కూడా ఇచ్చాం, ఇన్సూరెన్స్ ఇచ్చాం, మరి వీటితో పాటు బస్ ఫ్రీ కూడా ఇచ్చాం. మరి రాబోయే ఏది వారం పదుల్లో ఎన్నికల కోడ్ కంటే ముందే ఏది ఇళ్ల నిర్మాణానికి ఏదైతే పునాది వేసి వారు కూడా ఇచ్చే ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. కాబట్టి అన్నీ కూడా వరుస క్రమంలో ఆర్థికంగా ఈరోజు బలహీనంగా ఉన్న ఈ 10 సంవత్సరాల్లో సుమారుగా 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి సకాలంలో జీతాలు ఇవ్వని పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు మనం ఆ యొక్క పరిస్థితిలో రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన ఈ సందర్భంలో ఇబ్బందులు అయినప్పటికీ అప్పులు ఉన్నప్పటికీ ఉన్న దాంట్లో మిగిలిన దుబారా ఖర్చుని తగ్గించి మిగిలిన అన్ని కూడా ఏదైతే పొదుపు చేసి ఈ యొక్క హామీల ఏదైతే పథకాల్ని తప్పకుండా అమలు చేయాలనేదే మరి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం తప్ప వేరే లేదు. మరి ఏదైతే కార్యక్రమాలు మనం ఆ రోజే చెప్పాం, 100 రోజుల్లో ఇవన్నీ కూడా అమలు చేస్తాం, మిగిలినవి కూడా వరుస క్రమంలో మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమాలన్నీ కూడా వరుస క్రమంలో పూర్తిగా ప్రయారిటీ ఇచ్చి అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ఎన్నికల ముందు చెప్పినాం. ఇప్పుడు కూడా అదే హామీని అమలు చేస్తాం, నెరవేరుస్తాం, వారికి అందరికీ కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి పూర్తి స్థాయిలో మీటర్లు ఏదైతే లేని వారు నామోదు చేయండి వెంటనే, తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి వారందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి యొక్క పట్టణంలో ఉండబడే డివిజన్లో ఉండబడే పెద్దలందరూ కూడా వారికి తెలియజెప్పి మీరందరూ కూడా వారికి ఎడ్యుకేట్ చేసి మరి అధికారుల దగ్గరికి పోయి దరఖాస్తు పెట్టే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీతో ఏర్పడ్డ ప్రభుత్వం ఏ కార్యక్రమం అయినా ప్రజలకు పూర్తిగా అర్హులైన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరాలనుకుంటే ప్రభుత్వానికి ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారినిగా ఉండి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీతో ఏర్పడిన ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అర్హులైన వారికి ఏమాత్రం ఇబ్బంది జరగకుండా ఆలస్యం జరగకుండా వారికి చేరవేయాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది కాబట్టి తప్పకుండా విధిగా ఈ సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి మీరు ముందుండి సఫలీకృతం చేయాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరోసారి మరి ఈ గృహజ్యోతి కార్యక్రమంలో మిగిలిన వారందరూ కూడా నామోదు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.